హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గత 3 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది తీరాన్ని దాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో ఈ రోజు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర అలాగే తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఎన్ని రోజుల పాటు పడతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రీకాకుళం వద్ద తీరాన్ని దాటినటువంటి ఈ తుఫానికి గులాబ్ తుఫానుగా పేరును ప్రకటించారు. గులాబ్ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపుగా 3 రోజుల పాటు వర్షాలుంటాయి. ఆ తర్వాత మధ్యాంధ్రప్రదేశ్, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రోజు నుంచి మనకి వర్షాలు మొదలవుతాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలుంటాయి, మిగిలిన అన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ తుఫాను ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చాలా వరకు ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్రప్రదేశ్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు 3 రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లా అయినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో కూడా ఈ గులాబ్ తుఫాను ప్రభావం ఉండనుంది. దీని ప్రభావంతో వర్షాలు భారీగా కురుస్తాయి. శ్రీకాకుళంలోని 11 మండలాలు, విజయనగరంలోని కొండ ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ. ఈ వర్షాలు దాదాపుగా 1 అక్టోబర్ వరకు కురుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.